అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. శ్రీదివ్య. అందరికీ నమస్కారం. నాకు డెలివరీ అయ్యి రేపు 10th వన్ మంత్ అయింది. బాబు పేగు మెడకేసుకొని ఉన్నాడు. 9th వచ్చే వరకు వాడు నార్మల్గానే ఉన్నాడు. ఆ తర్వాత ఒక 10 డేస్కి మేడం ఒకసారి స్కాన్ చేద్దాం, అమ్మాయి ఎలా ఉందో చూద్దామని అన్నప్పుడు బాబు పేగు మెడకేసుకున్నాడు. అప్పటి వరకు నేను నార్మల్గానే ఉన్నాను. తర్వాత ఏంటంటే మేడం పేగు మెడకేసుకున్నాడు, నార్మల్ అవుతుంది. చాలామంది ఆ రోజు కూడా నార్మల్ అయి అలాగే పేగు మెడకేసుకొని పాప పుట్టింది ఒక అమ్మాయికి. అమ్మాయి ఆ రోజు చెప్పింది, నాకు పాప ఇలాగే పేగు మెడకేసుకొని ఉండింది, నాకు నార్మల్ అయింది, మేడం ఖచ్చితంగా నార్మల్ చేస్తారు అని అన్నారు. కానీ నాకు కొంచెం భయం ఉండింది మేడం. అంటే నాకు పాప టైంలో నాకు అలా తెలియదు కదా, లేదు మా అమ్మ చెప్తానే ఉంది నువ్వు పేగు మెడకేసుకొని పుట్టావు వాడికి ఏం కాదు అని. కానీ నాకు ఎక్కడో కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. అప్పటికి పేగు మెడకేసుకొని ఉండింది అన్న తర్వాత నేను 3 జాయిన్ అయ్యాను హాస్పిటల్ ఈ టెన్షన్తో. లాస్ట్ నేను 9th వచ్చి జాయిన్ అయ్యాను మేడం. మా శాంతమ్మంటి వాళ్ళు వచ్చి నువ్వు ఎప్పుడు డెలివరీ కావాలని అనుకుంటున్నావు అంటే, ఆంటీ నేను ఇవాళ 9th కదా, రేపు ఈవినింగ్ లోపల డెలివరీ అయిపోతే 11th ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను, నాకు ఇంటి దగ్గర మళ్ళీ పాప ఉంది కదా అని అంటేను, మమ్ముండి 10th కాదు 11th అవ్వాలి, 11th మంచి రోజు అని అన్నారు. కాదు నాకు 10th కావాలి అని అన్నాను నేను. అవునా. నైట్ 9:30 అప్పుడు వచ్చి జాయిన్ అయ్యాను మేడం. నైట్ ఆ రోజు లైట్గా పెయిన్స్ వస్తున్నాయమ్మా, కొంచెం సర్వీక్స్ ఓపెన్ అయి ఉంది, కానీ ఇంకా టైం పడుతుందిలే, రేపు సాయంత్రం ఎల్లుండి అలా డెలివరీ అవుతుంది అని అన్నారు. మీరు కిందకు వచ్చి మీరు చెక్ చేసి కిందకు వచ్చిన తర్వాత నేను అన్న మేడంకి ఒకటే చెప్పాను, రేపు సాయంత్రానికి డెలివరీ అయిపోవాలి మేడం, అయిపోతుంది కూడాను నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నాను నేను. అన్న మేడం అంటే మీ అమ్మ ఎల్లుండి కావాలి 11th మంచిది అని అంటుంది కదా అంటే, లేదు మేడం నాకు 10th కావాలి అని అన్నాను. ఎందుకని 10th? నాకు పాప ఉంది కదా మేడం ఇంటి దగ్గర, 1-2 రోజులు ఎగి తొందరగా అయిపోతే తొందరగా ఇంటి దగ్గర వెళ్ళిపోతాను కదా, అది కాక పాప తనకి చూపించాలన్న ఆత్రంతో నేను నాకు ఇవాళ సాయంత్రానికి నా బిడ్డని నేను చూపించాలి, వాళ్ళ అక్కకు చూపించాలి అని అనుకున్నాను మేడం. అలానే డెలివరీ చేసుకున్నాను. కానీ కొంచెం క్రిటికల్ అయినా కూడా మీరు కాబట్టి నార్మల్ చేశారు మేడం, స్టాఫ్ ఇంతమంది సపోర్ట్ ఉండబట్టి. అది ఏంటంటే కొంచెం ఆ డౌట్ కొన్నిసార్లు ఎంత చెప్పినా ఉన్నా ఆ డెలివరీ అయ్యేంత వరకు కొన్నిసార్లు ఆ డౌట్ ఆ భయమో పోదు. అట్లా ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం డెలివరీ డిఫికల్టీస్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి అది దాటి వచ్చిన తర్వాత ఇది ఏమి అని అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా కూడా మనం చెప్తున్నామంటే, మనకి మనం చేసే ఎక్సర్సైజ్, మనం చేసే ట్రీట్మెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనలో ఉండే చిన్న చిన్న డౌట్స్, చిన్న బాధ, భయం అది ఎక్స్ప్రెస్ చేసే కొద్ది, అందుకే ఎక్కువ ఫ్రీగా చెప్పేసేయండి అని చెప్పేది, చెప్పి దాన్ని క్లియర్ చేసుకోవడం ఒక్కసారికి. అందుకనే ఎక్కువ వీడియోస్ చూడండి, వీళ్ళతో ఎక్కువ మాట్లాడండి అని చెప్పడం. చెప్పినప్పుడు ఫ్రీ అయిపోతే ఆ డెలివరీ, సెకండ్ డెలివరీ ఎంతో ఈజీగా అయిపోవాల్సింది, కొంత కష్టం అయ్యి అది నార్మల్ అయింది. కాకపోతే ఏంటంటే అంత అవసరం లేదు. మనకేంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు శ్రీదివ్య మళ్ళీ వచ్చి తన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఎందుకంటే కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు, నేను కష్టపడ్డాను కదా నేనేంది చెప్పేది. కానీ అది చెప్పడం అనేది వేరే వాళ్ళకి అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, మనజ్ అవుతుంది. అంటే ఈ భయము డౌట్ ఒకటి నార్మల్, నో డౌట్. కానీ ఆ డౌట్ని బయట పెట్టి చెప్పి ఎక్స్ప్రెస్ చేయగలిగితే, డౌట్ నుంచి క్లియర్ అయిపోగలిగితే మనకి ఈజీగా అయిపోతుంది, అంత ప్రాబ్లం ఉండదు. ఇటువంటిది చూసేటప్పుడే అనిపిస్తుంది, మన డౌట్ ఉన్నప్పుడు మనకి ఏదో రావాల్సిన అవసరమే లేదు, అది కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. మనం ఫ్రీగా ఉన్నప్పుడు అది ఈజీగా అయిపోతుంది. ఇది తెలుసుకుంటే ఈ 9 మనం మళ్ళీ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. శ్రావణి చాలా, అందుకే కదా చాలా ఎక్కువ సెషన్స్ అటెండ్ అవుతుంది, అంతే కదమ్మా. దాని నుంచి బయటకు వచ్చి, అంటే బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం కొంచెం డౌట్గానో బాధతో మనం వీక్గా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ఎండ్కి వచ్చేటప్పుడు మనం ఇవన్నీ చేసేటప్పుడు మనం స్ట్రాంగ్ అయిపోగలుగుతాం, అంతే కదా. ఓకేమా, థ్యాంక్స్ మా, థ్యాంక్స్ శ్రీదివ్య.